హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తగోళ్ళ వంటలు. ఇవాళ మన రెసిపీ వచ్చేసి పాయ అన్నమాట. పాయను ఒక 4 సార్లు శుభ్రంగా క్లీన్ చేసేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ పెట్టి ఇలా మ్యారినేట్ చేసేసుకుని ఒక అరగంట సేపు పక్కన పెట్టేయాలి. ముందుగా ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని నేను ఇందులో నువ్వులాయిల్ యూస్ చేశాను అనమాట. నువ్వులాయిల్ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. అలానే కొద్దిగా పసుపు పొడి వేసి ఫ్రై చేసేసాను. నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకుని నానబెట్టి పక్కన పెట్టేశాను. పెట్టేసిన తర్వాత ఉల్లిపాయలు అయితే ఫ్రై అయిపోయాక ఈ మటన్ పాయని వేసేసుకొని ఫ్రై చేసుకొని ఒక 2 స్పూన్లు కారం వేసుకుని ఫ్రై చేసేసేయాలి. ఇలాగా చేసినా కొద్దిగా వాటర్ వేసేసుకొని ఒక 15 నుండి 20 విజిల్ రావాలి. వస్తే మటన్ అనేది బాగా ఉడుకుతుంది అనమాట. అయిపోయినా విజిల్ అయిపోయింది. దీనికి తగిన మసాలా అల్లం వెల్లుల్లి పేస్టు, మొగ్గలు, ధనియాలు, గసగసాలు, అలాగే ఇలాగ పేస్ట్ పెట్టేశాను. పేస్ట్ అయిపోయినాక విజిల్ తీసినాక వేరే గిన్నెలోకి మనం ట్రాన్స్ఫర్ చేసి దాంట్లో ఈ మసాలా అనేది యాడ్ చేయాలి. యాడ్ చేసినాక 15 to 20 మినిట్స్ ఉడికిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సరికొత్త వంటలతో మీ అత్త కోడళ్ళు. బాయ్ బాయ్.